అందరికీ నమస్తే అండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజుల కిందట ఢిల్లీ వెళ్ళి వచ్చారు సో కేంద్ర ప్రభుత్వ పెద్దలని ఐ మీన్ బీజేపీ పెద్దలని కలిసి వచ్చారు సాధారణంగానే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా సాధించడానికో లేదా కేంద్రం మెడలు ఉంచి పోలవరం ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో నిధులు తెచ్చి పోలవరాన్ని పరవలు పెట్టించడానికో పోలవరాన్ని పరుగులు పెట్టించడానికో వెళ్ళి వచ్చుంటారు అందరం కూడా అదే అనుకుందాం అదే నమ్మేద్దాం కాకపోతే సరదాగా మరో చిన్న అంశం కూడా బయటకు వచ్చింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల ఏర్పాట్లే ముందస్తు ఎన్నికల వ్యూహరచనే బీజేపీ సపోర్ట్ ఉంటే ప్రభుత్వాన్ని రద్దు అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్ళడానికి సీఎం గారు సిద్ధమే అని ఒక సంకేతాలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకొని వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళ సహకారం తీసుకోవడానికే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి పెద్దలను కలిశారని కొన్ని ప్రతిపాదనలు కూడా వాళ్ళ ముందు ఉంచారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది కొంతమంది అఫీషియల్గానే బయటకు చెప్పారు రఘురామకృష్ణరాజు గారు లాంటి నాయకులు అయితే బయటకు చెప్పారు ఇదిగో ఇలా ఇలా అని లోపల జరుగుతున్న చర్చ కూడా కొంత ఉంది అది దానిలోనే ఒక కీలకమైన పాయింట్ ఒకటి బయటకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తే బీజేపీ కనుక న్యూట్రల్గా ఉంటే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోకుండా బీజేపీ సింగిల్గా ఉండాలి వైసీపీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దాదాపుగా పది నుంచి పది నియోజకవర్గాలు ఓడిపోతారు అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు ముస్లిం మైనారిటీ ఓట్లు దాదాపుగా అరవై మూడు శాతం వరకు వైసీపీకే ఉన్నాయి ముస్లిం మైనారిటీ ఓటింగ్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలన్నీ వైసీపీ కంచుకోటగా ఉన్నాయి అటువంటి నియోజకవర్గాల్లో ఓడిపోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు కాబట్టి బీజేపీతో వాళ్ళు పొత్తు అఫీషియల్గా పెట్టుకోరు కానీ అన్ మాత్రం వాళ్ళతో అంటకావుతారు అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలాగైతే కేంద్రం బీజేపీ పెద్దలు వైసీపీకి సహకరించారో రాబోయే ఎన్నికల్లో కూడా ముందస్తు ఎన్నికల్లో సహకరిస్తే కేంద్ర పెద్దలు వైసీపీకి సహకరిస్తే పూర్తి స్థాయిలో పోల్ మేనేజ్మెంట్కి ఇతర వ్యవహారాలకి సహకరిస్తే టీడీపీ జనసేనను ఓడించి నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను మీరు న్యూట్రల్గా ఉండండి చాలు నేను గేమ్ ఆడతాను నాకు మీరు సపోర్ట్ ఇవ్వండి చాలు మీరు వాళ్ళతో పొత్తు పెట్టుకోవద్దు ఆప్షన్ నెంబర్ వన్ నేను ఆడే గేమ్ని మీరు చూస్తూ ఉండండి అంతే మీ దగ్గరికి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవద్దు పాయింట్ నెంబర్ టూ గెలిచిన తరువాత నెక్స్ట్ మీలో ఎమ్మెల్సీలుగా ఉన్న కొంతమందికి నా ప్రభుత్వంలో చోటిస్తా ఎందుకంటే సీఎం కుర్చీ వచ్చేసిన తర్వాత మళ్ళీ నాలుగేళ్ళ వరకు ఎన్నికలు ఉండవు ఐదేళ్ళ వరకు ఎన్నికలు ఉండవు కదా సో అప్పుడు బీజేపీని కలుపుకున్న ఎన్డీఏలో చేరిన లేదా బీజేపీ వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చిన ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా అది ఎన్నికలు ఉండవు కాబట్టి పెద్దగా బయటపడదు ఎవరికి తెలియదు సో అందుకే ఎన్నికల తర్వాత అవసరమైతే మీ వాళ్ళని కొందరిని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చేర్చుకుంటా అలాగే లోక్సభ ఎన్నికలు ఏప్రిల్లో జరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో జరుగుతాయి సో అప్పుడు మీకు అవసరమైన కొన్ని స్థానాల్లో వైసీపీ ఇంటర్నల్గా సహకరిస్తోంది అని ఒకరు ప్రతిపాదన పెట్టారు అని కేంద్ర బీజేపీ పెద్దలకు వైసీపీ పెద్దలకు మధ్య ఈ చర్చ జరిగిందని అఫీషియల్గా పొత్తు లేకుండా అన్ పొత్తుకు వెళ్ళి ఎలక్షన్ల తర్వాత బీజేపీని ఇక్కడ మంత్రివర్గంలో చేర్చుకొని అవసరమైతే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల సమయానికి వైసీపీని కూడా ఎన్డీఏలో చేర్చి అప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతు ఇవ్వాలని వాళ్ళ ఎంపీలను కొంతమందిని గెలిపించాలని వైసీపీకి గెలిచిన ఎంపీలను పూర్తిగా బీజేపీకి అనుబంధంగా మార్చేయాలని అవసరమైతే మరీ తప్పదు అనుకుంటే ఎన్డీఏలో అఫీషియల్గా చేరాలి అని వైసీపీ ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే బీజేపీ ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు ఇది కేవలం ఇటువైపు నుంచి ఉన్న ప్రతిపాదన మాత్రమే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వ్యవహారంలో పూర్తి స్థాయిలో వేలు కాలు పెట్టడానికి సిద్ధంగా లేదు ఇక్కడ ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం అనేది తెలిసిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది అనేది తెలిసిన తర్వాత ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి అని ఒక క్లారిటీకి వచ్చిన తరువాత మాత్రమే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల కోసం కానీ పోల్ మేనేజ్మెంట్ కోసం కానీ సహకారం ఇవ్వడానికి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది సో ఇది వైసీపీ తరఫున ప్రతిపాదన మాత్రమే ఇప్పుడు ఎన్డీఏ మీటింగ్ ఒకటి ఉంది కదా ఆ ఎన్డీఏ మీటింగ్ తొమ్మిదో తేదీన ఎప్పుడో ఉంది దానికి ఎవరెవరికి ఆహ్వానాన్ని అందాయి ఏంటి కథ అనేది నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను థ్యాంక్ యూ